చేగుంట నార్సింగి ఉమ్మడి మండలమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నార్సింగి పట్టణానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రెండు పర్యాయాలు చేగుంట మండలానికి చెందిన వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో కొనసాగారని ఈసారి మాత్రం తప్పకుండా నార్సింగి పట్టణానికి చెందిన వ్యక్తికే పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశం గౌడ్, నార్సింగి ఎంపీటీసీల పొర మండల ప్రెసిడెంట్ మైలారం సత్యనారాయణ, మాజీ నార్సింగి మండల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అంచనూరి రాజేష్, నార్సింగి పట్టణ కార్యదర్శి భూపతి, సీనియర్ నాయకులు ఎంకే రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మా నార్సింగి మండలానికి టౌన్ కు ఇవ్వాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అత్యధికంగా ఉన్నటువంటి నార్సింగి మండలంలో రైస్ మిల్లర్స్ రెవెన్యూ ఇక్కడి నుంచే పోతుంది కాబట్టి మన నూతనంగా ఏర్పడిన మండలంకు ఎలాంటి పదవులు రాకపోవడం కూడా చాలా బాధాకరం. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో నాయకులతోటి గౌరవ ఎంపీటీసీ సురేత మల్లేశం గారు మరియు గౌరవ ఎంపీటీసీ సత్యనారాయణ గారు కొంతమంది ముఖ్య నాయకులతోటి నిన్న జరిగిన సంఘటన ఏంటంటే నిన్న చేగుంటలో చేగుంట నాయకులు నిన్న గౌరవ ఎంపీ గారు కావడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకే మార్కెట్ చైర్మన్ కావాలి, అలాగే వైస్ చైర్మన్ అనేది మా నాసిక్ పట్టణానికి కాకుండా ఒక చిన్న గ్రామానికి ఇచ్చిన మెసేజ్ వచ్చింది. నిన్న కూడా వాళ్ళు కొంతమంది చాలా మంది ఎంపీ గారికి అభ్యర్థన చేస్తున్నారు. మాకు కూడా అపోహ ఉంది, అనుమానం ఉంది కాబట్టి మేము పత్రికాముఖంగా ఒకసారి మా యొక్క బాధ తెలియాలని చెప్పేసి ఎంపీ గారికి తెలియజేస్తున్నాం.